అందరికి నమస్కారం అండి. నా పేరు దివ్య. ఈ మాయ పేరేమిటో సినిమా ప్రొడ్యూసర్ని. మా సినిమా ఇవాళ రిలీజ్ అయిందండి. చాలా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది మార్నింగ్ నుంచి. ఆ టైంలో నాకు కొన్ని కాల్స్ వచ్చాయి బాంబే నుంచి, బెంగళూరు నుంచి, చెన్నై నుంచి. ఇలా మా సినిమాలో ఉన్న ఒక సాంగ్ వల్ల ఒక పర్టిక్యులర్ కమ్యూనిటీని మేము ఒఫెండ్ చేశాము అని చెప్పి, ఇది ఏం జరుగుతుంది అని చెప్పి మేము ఒకసారి మా టీం అందరం కూర్చొని డిస్కస్ చేసి దానికి సొల్యూషన్ వెతుక్కునే లోపే మాకు ఇప్పుడే కాల్స్ వచ్చాయి. నెల్లూరులో ఒక మాల్లో షో ఆపేశారని చెప్పి ఒక 30-40 మెంబర్స్ వచ్చి, కాకినాడలో టికెట్స్ కూడా ఇవ్వనివ్వట్లేదు అని చెప్పి తెలిసింది. ఒక చిన్న సినిమా అండి, చాలా ఐ థింక్ ఎవ్రీ రూపీ కౌంట్స్ మాకు. ప్లీజ్ అలాంటి పనులు చేయొద్దు అని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నానండి. బికాజ్ మాకు ఈ విషయం ఆల్రెడీ మా నోటీస్కి వచ్చింది. మేము సొల్యూషన్ వెతుక్కుంటున్నాము, మా టీం అంతా ఇక్కడే ఉంది, మేమందరం కూర్చొని డిస్కస్ చేస్తున్నాము. డెఫినెట్లీ రేపటిలోపు అందరికీ వర్కౌట్ అయ్యే ఒక సొల్యూషన్ మా డెఫినెట్గా మేము ఇస్తాం మా వైపు నుంచి. సో ప్లీజ్ ఒక మా పర్సనల్ రిక్వెస్ట్గా దీన్ని అనుకోండి, షోస్ ఆపొద్దండి. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్ దాట్ వీ మేక్ ద మనీ దాట్ వీ పుట్ ఇన్. సో ప్లీజ్ షోస్ ఆపకండి. రేపటిలోపు ఒక సొల్యూషన్ మా టీం వైపు నుంచి మేము డెఫినెట్గా ఇస్తామండి ఇష్యూకి. థ్యాంక్ యూ. అందరికి నమస్కారం అండి. నా పేరు విజయ్, ఫైట్ మాస్టర్. నేను ఒక 30 ఇయర్స్గా ఇండస్ట్రీలో వర్క్ చేస్తున్నాను. అలా వర్క్ చేస్తూ మాకంటూ ఎటువంటి కాంట్రవర్సీ లేకుండా నా పని నేను చేసుకుంటూ, మా పాపని ప్రొడ్యూసర్గా ఇంట్రడ్యూస్ చేస్తూ, మా బాబుని హీరోగా ఇంట్రడ్యూస్ చేస్తూ ఈ మాయ పేరేమిటో మూవీ తీయడం జరిగింది. మంచి రెస్పాన్స్ వచ్చింది, మంచి ఫీల్తో ఉన్నాం, చాలా హ్యాపీగా ఉన్నాం అందరం. చాలా బాగా చేశాడు అబ్బాయి, చాలా బాగా ప్రొడక్షన్ అంతా ఉంది, చాలా నీట్గా ఉంది. అంటే నేను ఇండస్ట్రీలో ఉన్నాను కాబట్టి నా మీద ఎలాంటి కాంట్రవర్సీ లేకుండా ప్రతి ఒక్కరు సపోర్ట్ చేస్తూ నన్ను ఎంకరేజ్ చేసిన ఒక విధానం. పైగా ఇదంతా నా ఓన్ మనీనే, నేను కష్టపడి దీంట్లోంచి సంపాదించుకుని పెట్టింది అని ఇది. అలాంటి ఒక బాగా ఎంజాయ్ చేస్తున్న ఒక టైంలో ఒక చిన్న ఒక ఇది ఏంటంటే, మూవీలో ఒక కమ్యూనిటీని ఏదో కించపరిచినట్టు ఉంది అన్నట్టు ఒక ఇది వచ్చింది మాకు. పాపకి మెసేజ్ వచ్చింది, ఇదేంటి ఇంత హ్యాపీగా ఉన్న టైంలో ఇలాగ ఉందే అనేది అనుకుని మేము మా టీంతో కూర్చొని మనం అలాంటిది ఏం చేయలేదు అని ఒక డిస్కస్ చేసుకున్నాము. చేస్తున్న ఒక టైంలో సరే వాట్ ఎవర్ అది దేని గురించి వాళ్ళు చెప్పారని మనం కూడా తెలుసుకోవాలి, అది మిస్టేక్ జరుగుండొచ్చేమో అనేది మేము మా టీంతో కూర్చొని దాన్ని క్లియర్గా ప్లాన్ చేసుకొని దీన్ని ఏం చేస్తే వాళ్ళు అడిగింది ఏంటి ఏం చెప్తున్నారో దాని మీద క్లారిటీగా చేసుకుందామని అనుకున్నాము. అలాగే టీం, మ్యూజిక్ డైరెక్టర్ అందరూ ఇంపార్టెంట్ కాబట్టి దాంతోపాటు డైరెక్ట్ అందరు కలిసి కూర్చొని మాట్లాడుతున్న టైంలో సడన్గా ఇప్పుడే తెలిసింది నెల్లూరులో ఒక 40 మెంబర్స్ వచ్చి మూవీ ఆపేశారు అన్నట్టు తెలిసింది. అలాగే కాకినాడలో కూడా ఆపేశారని చెప్పి తెలిసింది. కానీ మీ అందరికీ ఒక రిక్వెస్ట్, నేను అలాంటి మిస్టేక్స్ కనుక ఉంటే తప్పకుండా నేను బ్యాక్ తీసుకునే దాంట్లో నేను వెనకాడను. తెలియక ఏదో జరిగిన ఒక మిస్టేక్ అయినందువల్ల అయి ఉండొచ్చేమో, మీతో మాకు తెలిసి ఉంటుంది, దీన్ని తప్పకుండా రెక్టిఫై చేసేదానికే మేము ప్రయత్నిస్తాం. అంటే ఇది చెప్పుకునేది మీకు ఎందుకంటే మేము ఎవరిని ఎప్పుడు ఎన్నడూ ఒక డిస్టర్బ్ చేసైతే నేను చేయను ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే నేను ఇండస్ట్రీలో ఉండి ఉన్నాడిని, నేను అలాంటి బ్యాడ్ దీనికైతే నేను వెళ్ళను. అలాగే మా పిల్లల్ని కూడా అలా దీంట్లో నేను దించను, తీసుకురాను కూడా. మీకు నేను ప్రామిస్ చేస్తున్నాను. అంటే ఇది పైసా కూడగొట్టుకుని ఒక చిన్న సినిమా చేసాము. ఈ చిన్న సినిమాలో ఇప్పుడు ఆపేసి ఇలా అయినందువల్ల బాగా నష్టపోతామనే పర్సనల్ రిక్వెస్ట్గా మీతో మాట్లాడుతున్నాను, తెలిసి చెప్పడం జరిగింది. రేపటిలోపు నేను యాస్టీజ్గా దీనికి ఎలాంటి ఒక ఇది చేయమన్నా కానీ నేను తప్పకుండా కూర్చొని మాట్లాడుతున్నాం. మిమ్మల్ని ఎవరిని నొచ్చనీయకుండా, మీ మనసుల్ని ఇబ్బంది పెట్టనీయకుండా నేను మనస్ఫూర్తిగా మీకు నేను సమాధానం చెప్తూ మిమ్మల్ని హక్ చేయను. ఇది నా ఫ్యామిలీ, నేను ఒక మనిషిని, మీరు నన్ను దయచేసి అర్థం చేసుకుంటారని, ఆ మూవీకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆపకుండా అలాంటి ఇబ్బంది చేయకుండా ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. దయచేసి అలాంటి ప్రాబ్లం మీ త్రూ నాకు తెలిసింది కాబట్టి మీటింగ్లో ఉన్నాం, చేసుకుంటున్నాం, తప్పకుండా రెక్టిఫై చేస్తాను మనస్ఫూర్తిగా మీకు నేను హామీ ఇస్తున్నాను. థ్యాంక్ యూ అండి, నమస్తే. హాయ్, అందరికి నమస్కారం. నేను మీ మధుప్రియ. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ టు ఎలో టీవీ.